ఉత్తరాంధ్ర వెనుకబాటుతనంపై పదే పదే మాట్లాడే ముఖ్యమంత్రి జగన్ ఆ ప్రాంత అభివృద్ధిపై మాత్రం చిన్నచూపు చూస్తున్నారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పనులే దానికి నిదర్శనం. పీఎంజీఎస్వై 3లో మొదటి బ్యాచ్ కింద 2023-24 సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం 115 రోడ్లు, 72 వంతెన నిర్మాణ పనులకు 1,045,44,00,000 పరిపాలనా అనుమతులిచ్చింది. ఇందులో బ్యాచ్ 1 కింద 187 రోడ్లు వంతెనల పనులకు అనుమతులిస్తూ జీవో ఇచ్చింది. వీటిలో 576,15,00,000తో 916.22 కిలోమీటర్ల పొడవైన 115 రోడ్లు, 469,29,72 వంతెనలు ఉన్నాయి. మంజూరు చేసిన 115 రహదారుల పనుల్లో తన సొంత జిల్లాకే సీఎం జగన్ 32 కేటాయించుకున్నారు. వెనుకబడిన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ 3 జిల్లాలకు కలిపి కేవలం 8 పనులతో సరిపెట్టారు. అంటే మొత్తం పనుల్లో ఉమ్మడి కడప జిల్లాకు 27.87% ఇచ్చుకున్న జగన్ ఉత్తరాంధ్రలో 3 జిల్లాలకు కలిపి 6.9% పనులే కేటాయించారు. జగన్ పాలనలో ఉత్తరాంధ్ర ఎంతో అభివృద్ధి చెందుతోందని ప్రతి సభలోనూ గొంతు చించుకునే మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు సొంత జిల్లా అయిన ఉమ్మడి శ్రీకాకుళానికి కేవలం ఒకే ఒక్క రోడ్డు పనిని ప్రభుత్వం కేటాయించింది. మరో మంత్రి బూడి ముత్యాలనాయుడి సొంత జిల్లా ఉమ్మడి విశాఖపట్నానికి 2 రోడ్ల పనులు మాత్రమే ఇచ్చారు. మంత్రి బొత్స సత్యనారాయణ సొంత జిల్లా విజయనగరానికి కంటి తుడుపుగా 5 రోడ్ల పనులు కేటాయించారు. ఉత్తరాంధ్రపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్న జగన్ సర్కార్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత జిల్లా ఉమ్మడి చిత్తూరుకు మాత్రం అధికంగా 15 పనులు కేటాయించారు. అంటే జగన్ పెద్దిరెడ్డిల సొంత జిల్లాల్లోనే రోడ్లు పాడయ్యాయా, కేంద్రం కేటాయించిన రహదారుల పనులు వీరి జిల్లాలకేనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మిగతా జిల్లాల్లో మోకాలు లోతులో గుంతలు పడిన రోడ్లతో గ్రామీణ ప్రజలు అవస్థలు పడుతున్నా కనిపించడం లేదా అనే వాదనలు వినిపిస్తున్నాయి.